नमस्ते माओ ब्रोस, नेन मी सीएसबी एंड कुत्ते गेमिंग वीडियो को स्वागतम सुस्वागतम गाइस। इरोज मनम ओक एपिक एडवेंचर नी स्टार्ट चेयबोतुन्नाम अन्नमाट। लिटरल गा नथिंग नुंची ओक साम्राज्यानी स्थापिंचबोतुन्नाम अन्नमाट। यस गाइस, आई एम टॉकिंग अबाउट अवर माइनक्राफ्ट। गाइस, नेन माइनक्राफ्ट लो ओक पेद्द एंपायर नी अयिते स्थापिंचदल्चुकुन्नानु एंड टुडे इज वेन वी आर स्टार्टिंग टू बिल्ड अवर एंपायर। ఓకే, మరి ఇంకా లేట్ చేయకుండా మనం మొదలెట్టేద్దాం. సో మన క్యారెక్టరే గైస్ మాబ్రో 69. ఓకే గైస్, మనం ఒక కొత్త వరల్డ్ అయితే తయారు చేసేద్దాం అన్నమాట. అండ్ వరల్డ్ నేమ్ పేరే మావా బ్రో ఎంపైర్. ఎస్, మామూలుగా ఉండదు మావా బ్రో ఎంపైర్ అంటే. ఓకే గైస్, బేసికలీ నేను సింపుల్ గా అసలు ఎలా బిల్డ్ చేయాలి అండ్ ఎలా క్రాఫ్ట్ చేయాలి ఈ విధంగా కొన్ని బేసిక్స్ అయితే నేను చూసి తెలుసుకున్నాను అనమాట. సచ్ దట్ నాకు ఆడడానికి డైరెక్ట్ గా ఇదేదో వేరే కొత్త ప్రపంచంలో దూకినట్టు లేకుండా కొద్దిగా నాకు గేమ్ గురించి తెలుసుంటుంది కాబట్టి. మనం ల్యాండ్ అయిపోయాం గైస్ మన మైన్క్రాఫ్ట్ ప్రపంచంలో. ఇక్కడ రెండు షీప్లు ఉన్నాయన్నమాట. ఈ గేమ్ లో రాత్రులు వింత వింత క్రియేచర్స్ వచ్చి సాగు కొట్టేస్తాయి నిన్నున్నాను గైస్. సో మనం ఏం చేద్దాం అంటే, ఐ పిగ్గి సాగు ఇప్పంది మహమా. సో మనం ఏం చేద్దాం అంటే గైస్, ఫస్ట్ అయితే ఇల్లు కడదాం గైస్. మనం ఒక ఇల్లు అయితే కట్టుకుందాం మనకి మనం. అండ్ అలాగే వెపన్స్ తయారు చేద్దాం, అలాగే ఒక మాంసపు కొట్టు తయారు చేద్దాం. ఎస్, మనకి ఫుడ్ కావాలంటే ఇక్కడ మైన్క్రాఫ్ట్ లో మాంసపు కొట్టు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఈరోజు తయారు చేద్దాం గైస్. ఇక్కడ చాలా వుడ్ ఉన్నది అనమాట. ఈ వుడ్ నేనంతా కొడుతున్నాను. ఆల్మోస్ట్ అన్ని వుడ్లు అయిపోగొట్టేశాం. అరే, అక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి రా, వెరీ నైస్. ఓకే, మనకి ఎనఫ్ వుడ్ వచ్చింది అనుకుంటాను గైస్. ఫస్ట్ మనం ఇంకా క్రాఫ్టింగ్ మొదలెడదాం అనమాట. సో ఈ వుడ్ నెత్తి ఇక్కడ ఏం గానీ ఇదేంటిది, సీడ్స్ వస్తాయా? అసలు ఇది వుడ్ కాదా గైస్? ఎడిటింగ్ చేయేటప్పుడు అది పంప్కిన్ అని రాస్తున్నది నేను అప్పుడు చూశాను, నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఒక్కొక్క డబ్బా అది ఒక్కొక్క పంప్కిన్ అంట. కొడితే పంప్కిన్ సీడ్స్ వచ్చాయి, వాటిని మనం మళ్ళీ వాటితో ఏమైనా చేద్దాం. అవి ఫార్మింగ్ లో యూజ్ అవుతాయా ఏదన్నా నాకు చెప్పండి. నన్ను మరీ అంటే చూడకండి రా, ఫస్ట్ టైం ఆడుతున్నాను నవ్వు బాకెట్టి. ఓకే, అసలు ఇది వుడ్డే కాదురా, అది ఏంటో రా ఇది అసలు. ఓకే, మనం తొందరకి వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఊటి తీసుకొని రావాలి గైస్. ఇల్లు కట్టాలంటే పంది మహా పక్కకి వెళ్ళవే. ఓ షీట్, ఇక్కడ అంతా ల్యాండ్ చాలా. ఓకే, ఇక్కడ మనకి మంచి రాక్ కూడా దొరుకుతుంది. ఓకే గైస్, మనం తొందరగా అక్కడికి వెళ్ళి చెట్లు కొట్టి ఒక వుడెన్ హౌస్ అయితే ప్రస్తుతానికి టెంపరీగా కట్టుకుందాం అనమాట. సస్ దట్ రాత్రి మనకి షెల్టర్ ఉంటుంది. డిఫారెస్టేషన్ మొదలెట్టాంరా. ఇది హైలైట్ అనమాట, చెట్టుని కింద నుంచి కొడతాం ట్రంక్ని. వావ్, అమేజింగ్ మైన్క్రాఫ్ట్ లాజిక్. ఈ చెట్టుకి ట్రంక్ లేకుండా ఆకులు మాత్రం గాల్లో ఏలాడుతున్నాయి గైస్, వెరీ నైస్. ఓకే, మనం బిల్స్ వుడ్ కొట్టాం కనుక ఈ టైప్ చెట్లనే మనం కొడదాం ప్రస్తుతానికి. ఒక మూడు చెట్లను కొట్టి మనం పని మొదలెడదాం గైస్. ఆ స్టార్టింగ్లో ఉండేది వుడ్ కాదురా, అదేందో పంప్కిన్ సీడ్స్ వచ్చాయి వాటితో. నేను ఇంకా ప్లాంక్స్ వస్తాయనుకుంటే సరేలే. ఓకే, ఇది కూడా ఈ చెట్టు కూడా పగల కొట్టేసామంటే మనకి ఇంకా ఎనో ఫుడ్ వచ్చేస్తుంది. సచ్ దట్ మనం వెపన్స్ క్రాఫ్ట్ చేయొచ్చు అండ్ ఇల్లు కట్టచ్చు అనమాట. నైస్. ఓకే గైస్, 3 చెట్లను అయితే మనం కోసేసామన్నమాట, బాగా నరికేసాం ట్రంక్ని. ఇంకా మనం క్రాఫ్టింగ్ అయితే మొదలెడదాం గైస్. ఇది మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఒక క్రాఫ్ట్ టేబుల్ అయితే తయారు చేయాలి గైస్. మనము ఈ విధంగా ప్లాంక్స్ అయితే కావాల్సినవి తీసేసుకుంటున్నాం అనమాట, వుడెన్ ప్లాంక్స్. అండ్ ఆ వుడెన్ ప్లాంక్స్తో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే తయారు చేసేసాం. ఆ క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ కనుక పెట్టేశామంటే ఆ క్రాఫ్టింగ్ టేబుల్లో మనం ఇంకా మనకు కావాల్సినవి క్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను వెపన్స్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. కత్తి, ఓకే, కత్తి చేయాలంటే మనకి ఫస్ట్ స్టిక్స్ కావాలి కదా. సో ముందు స్టిక్స్ తెచ్చుకుందాం మనము. స్టిక్స్ కోసం ఇలా పైన కింద పెడితే క్రాఫ్టింగ్ మ్యాట్రిక్స్లో వచ్చేస్తాయి అనమాట స్టిక్స్. ఓకే, ఎనఫ్ స్టిక్స్ అయితే మనం తీసేసుకుందాం గైస్. ఇంకా మనం కత్తి, ఒక కత్తిని తీసేసుకున్నాం. వీటితో మనం జాంబీల్ని కోసి పారేయచ్చు. ఇదేంటిది, కొడవలి, కొడవలతో చెట్లని ఫాస్ట్గా నరకచ్చు గైస్. అండ్ ఇదేంటిది, పిక్యాక్స్. ఈ పిక్యాక్స్తో మనం రాళ్ళని పగల కొట్టచ్చు గైస్ ఈజీగా. అండ్ ఇది మట్టిలోడే వెపన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మింగ్ చేసే వెపన్ అనమాట. ఎస్ గైస్, సో మనం ఫస్ట్ వెపన్స్ని అయితే తయారు చేసాం కదా. ఇంకా మన దగ్గర వుడ్ ఎంత ఉంది, ఎనఫే ఉంది గైస్. సో మనం ఇంకా మన ఇల్లు అయితే స్టార్ట్ చేద్దాం. ఇల్లు చాలా బేసిక్గా కడతాం గైస్, అవి చెప్తాను. జస్ట్ ఫస్ట్ ఒక డబ్బా కట్టుకుంటాను నా చుట్టూ, దాన్ని మనం మళ్ళీ డెవలప్ చేద్దాము. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇల్లు ఉందంటే ఉందంతే.
నైస్ అంతే. ఇంకొక లేయర్ అయితే కట్టేద్దాం గైస్. పాలు ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చేసింది. క్విక్ 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 రాత్రి అయిపోతుంది. నైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళా మన క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఒక డోర్ని అయితే క్రాఫ్ట్ చేయాలి. కానీ మన దగ్గర వుడ్ అయిపోయింది. ఓ నో, ఓకే, ఇప్పుడు వెళ్ళి కొద్దిగా వుడ్ కొట్టుకొని రావాలి గైస్. మన దగ్గర వుడ్ అయితే లేదనమాట. ఇటుపక్క చెట్లు ఉన్నాయన్నమాట, వీటినే తెచ్చుకుందాం మనం. అరే జంపు, ఆ జంపు, ఆ జంపు, ఆ జంపు. ఎస్, రాత్రి లోపల కొన్ని జంతువులను కూడా చంపాలి గైస్, లేకపోతే మన దగ్గర మీట్ లేదు. నా ప్లాన్ ఏంటంటే ఒక మాంసపు కొట్టు తయారు చేసేసి దానిలో జంతువుల్ని బంధించేద్దామని. దాన్ని చూపిస్తాను మాంసపు కొట్టుని. సస్ దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, దేని కావాలంటే మనం దాన్ని కోసి తినేసేయచ్చు అనమాట. ఇలా ఉండవేట్రా నువ్వు. యా, ఈ చెట్టు కూడా కొట్టేద్దాం అండ్ అక్కడికి వెళ్ళి మనం మన పని మొదలెట్టేద్దాం. నేను కొడవలు తయారు చేసి కూడా చేతిలో ప్లాంక్ పట్టుకొని చెట్ని కొడుతున్నాను. ఎస్, దాని గురించి నేను ఎడిటింగ్ లో గమనించానప్ప. ప్లీజ్ అన్నా, నవ్వి జోక్స్ వేయకండ్రా, నువ్వు బనకండ్రా, బాధ వేస్తుందిరా. చాలా బాధగా ఉంటుంది. వీలైనంత వరకు అస్సలు చావకుండా ట్రై చేద్దాం గైస్. జీరో డెత్స్ పాటించాలన్నమాట మనం. ఫస్ట్ నైట్ మనం సక్సెస్ఫుల్ గా దాటేస్తే ఈ ఎపిసోడ్ లో మనం విన్ అయినట్టు అనమాట. ఓకే గైస్, ఇప్పుడు డైరెక్ట్ గా ఏమైనా ఫుడ్ వచ్చేసింది. క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసాను. నేను ఒక ల్యాడర్ అయితే తీసుకుంటున్నాను గైస్. ఇంట్లో యూజ్ అవుతుంది నాకు ప్రస్తుతానికి. అండ్ ఓకే, ఇప్పుడు మనం డోర్ని తయారు చేయాలి గైస్. డోర్ని తయారు చేయాలంటే మనం ముందు కొన్ని ప్లాంక్స్ని తయారు చేసుకోవాలి. ప్లాంక్స్ వచ్చిన తర్వాత డోర్ తయారు చేయాలంటే డన్. బిచ్ డోర్ని అయితే తయారు చేసాం గైస్. నైస్. ఇప్పుడు ఈ డోర్నేమో ఇక్కడ పెట్టాలి. పెట్టే, అంతే, దట్స్ ఇట్. డోర్ ఓపెన్, డోర్ క్లోజ్. నైస్, వెరీ నైస్. ఇదే మన ఇల్లు అనమాట. ఇప్పుడు పైన రూఫ్ కనుక వేసేస్తే మనం మన ఇల్లు సెట్ అయిపోయినట్టే. ఇంట్లో ఏం చేద్దామంటే రూఫ్కి ఎక్కడానికి ఇక్కడ ఒక నిచ్చెన వేసుకుందాం. ప్రస్తుతానికి ఇట్ట ఒక చిన్న డబ్బా లాగా ఉన్నది. ఇంటిని మనం స్లోగా అయితే డెవలప్ అయితే చేద్దాం గైస్. అలా ఎక్కడానికి షిట్ 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 పైకి ఎక్కేసాం కదా. ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం ఇక్కడ ప్లాంక్స్ పేర్ చేసి మనం పైన రూఫ్ అయితే వేసేద్దాం గైస్. ప్లాంక్ ప్లాంక్ ప్లాంక్. నైస్. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. అరే, అక్కడ అనవసరంగా పడింది ఒక ప్లాంక్. సరేలే, దాన్ని మనం తీసేయచ్చు. క్లోజ్, క్లోజ్, డన్. ఇప్పుడు ఇక్కడ కూడా మనం కనుక కట్ వేయగలిగితే క్లోజ్ చేసేస్తే ఇల్లు సెట్. నైస్. సో ఈ అన్నెసెసరీ బ్లాక్స్ని మనం మళ్ళా పగలు కొట్టేద్దాం గైస్. కొట్టడానికి మన దగ్గర కొడవలు ఉంది కదా, బట్టలతో కొడితే ఫాస్ట్గా అయిపోతుంది. నైస్. మన బేసిక్ ఇల్లు అయితే రెడీ గైస్. ఇంకా మనల్ని ఏ జాంబీలు ఏం పీకలేవు అనమాట. రూఫ్కి వెళ్ళడానికి ఇది పెడతాను గైస్. ఇక్కడ జస్ట్ ఒక్క చిన్న హోల్ చేసి పెడతాను, సచ్ దట్ మనం రూఫ్కి అయితే వెళ్ళచ్చు అనమాట. నైస్. ఇది ఒక చిన్న వెంటిలేషన్ స్పాట్ లాగా ఉపయోగపడుతుంది మనకి. అండ్ నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చిన్న డోర్ మ్యాట్ టైప్లో పెడదాం అనుకుంటున్నాను. దానికోసం మనం ఇక్కడ గడ్డిని మాత్రం తీద్దాం. సస్ దట్ ఎంటర్ అవ్వగానే బాగుంటుంది. యా, వెరీ నైస్. ఓకే ఓకే గైస్, ఇంకా ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోతుంది. ఇప్పుడు మనం వెళ్ళి కొద్దిగా మాంసం సంపాదించాలన్నమాట. నా ప్లాన్ ఏంటంటే గైస్, యాక్చువల్లీ మనం ఒక ఓకే, ఇక్కడ వాటర్ కూడా ఉంది గైస్ ఇంటి పక్కనే. అసలు ఇది పర్ఫెక్ట్ స్పాట్. జాంబీస్ వచ్చేసారా, వచ్చేసారా జాంబీస్, జాంబీస్ వచ్చేసారా. షిట్. నా ప్లాన్ ఏంటంటే గైస్, ఇక్కడ పక్కనే ఆల్రెడీ ఒక హోల్ ఉందిరా, ఒక యానిమల్ స్టాల్, ఒక జంతువుల్ని బంధించడానికి ఒక ప్లేస్ అయితే కావాలి గైస్. ఈ గుంటలు ఓడాను కదా, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి గైస్. ఇదిగోండి, అన్ని జీవులు అయితే తిరిగి వస్తున్నాయి అనమాట. నైట్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే కొన్ని కోళ్ళనన్నా నా ట్రాప్లో కనుక పెట్టేశానంటే అయిపోతుంది. ఓ నో, ఓ నో, ఆ జాంబీ కరెక్ట్గా డోర్ వెనకాలే ఉంది గైస్. షిట్. మనం పైకి వెళ్దాం, మనం పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం అనమాట. ఓ నో, ఓ నో, వీడు వచ్చేసాడు గైస్. బాణాలు వేసేవాడు. షిట్ మ్యాన్. మనం ఒక వీరుడిలాగా పోరాడదాం గైస్. ఒక రెండు కోళ్ళని మన కషాయి గుంటలో పారేస్తే మనం ఈరోజు ఛాలెంజ్ గెలిచేసినట్టు. జస్ట్ ఈ నైట్ సర్వైవ్ అవ్వాలి అండ్ మన కషాయి గుంట, అదే మన ఫుడ్ స్టోరేజ్ గుంటలో కొన్ని కోళ్ళని లేకపోతే ఉన్న జంతువుల్ని పారేయాలన్నమాట. వీళ్ళు ఇంకా మన చుట్టూ తిరుగుతున్నారా? రే 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 రే, రెండు కోళ్ళు అయితే ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ ఈ బాణాలు వేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ జాంబీ గడైతే కింద నుంచి
కింద నుంచే చూస్తున్నాడు అనమాట. ఓ నో, నేను కనుక ఈ సీడ్స్ తీసుకుంటే కోల్డ్ నా దగ్గరికి వస్తున్నాయి కదా. ఓకే గైస్ నైస్, నేనేం చేస్తానంటే వెంటనే కసాయి గుంటలోకి కోళ్ళని ఎత్తుకెళ్ళిపోతాను. రండి 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 రండి, కోళ్ళు దీని మించి రాలేవు కదా. నైస్, నేను ఇక్కడ ఒక ల్యాడర్ కనుక వేసేసానంటే తొందరగా తొందరగా ఒక ల్యాడర్ అయితే పెట్టేశానంటే ఆ కసాయి గుంటలో కోళ్ళు ఉంటాయి, జాంబీ కూడా కసాయి గుంటలో పడిపోయింది గైస్. నైస్, కసాయి గుంటలో మనకి మీట్ ఎప్పుడు కావాల్సింటే అప్పుడు తీసుకోవచ్చనమాట. ఆ కోళ్ళు అక్కడ ట్రాప్డ్. సో డన్ గైస్, నైస్, వెరీ నైస్. సో మన టాస్క్ అయితే కంప్లీట్ గైస్. ఇప్పుడు మనకి జస్ట్ మనం ఈ నైట్ సర్వైవ్ అయితే అయిపోతుంది అనమాట. జాంబీని కూడా ఆ ట్రాప్ లో మనం బందీ చేసాం గైస్. నేనేమనుకుంటున్నానంటే పొద్దున అయ్యే లోపల ఒకరో వీరుడి వలె వెళ్ళి కొన్ని జాంబీస్ ని వాటిని సంపదాం అనుకుంటాను గైస్. లైక్ దిస్ అదే ఎగ్జాక్ట్లీ. అలాగే మీరు ఇక్కడే ట్రాప్ అయ్యి ఉండండి, కోళ్ళు నాకు ఆకలి వేసినప్పుడు వచ్చి తింటాను మిమ్మల్ని. అండ్ కొద్దిగా మంచి యోధుడి వల్లే నేను ఫైటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో స్పైడర్ వచ్చిందిరా, కస 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 నీ అవ్వ కస. ఈ జాంబీ గని కూడా కస 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 ఫస. ఎస్, కోవిడ్లో నాకన్నా తోపే వెళ్ళాడురా. ఓకే నైస్, ఒక ఇల్లు అండ్ అలాగే ఒక కసాయి గుంట, సచ్ దట్ అది మన ఫుడ్ సోర్స్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకో తినచ్చు, దానిలో జంతువుని పారేస్తాం. వెరీ నైస్. ఓ పని చేద్దాం గైస్, ఈ గుంటని కొద్దిగా ఇంకా బాగా చూడడానికి బాగుండేటట్టు డెకరేట్ చేద్దాం అనమాట. ఎస్ వెరీ నైస్. అది గది 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 వస్తున్నాడరా వస్తున్నాడరా ఇల్లు వస్తున్నాడరా ఇడు వస్తున్నాడరా ఇడు ఊరి నీ అబ్బా అది ఎక్స్ప్లోడ్ అవుతుంది నాకు తెలియదు కదరా. షిట్ 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 ఇడు ఇడు బాణాలోడు అమ్మ, తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. షిట్ షిట్ షిట్. ఈ నైట్ కనుక మనం సర్వైవ్ అయిపోతే గెలిచేసినట్టు గైస్ ఈ ఎపిసోడ్. ఓ నో, ఓ బాయ్ షిట్, అదేంట్రా బాణాలోడు అంత ప్రిసీస్ గా ఇంత. ఓ నో, ఓ మై గాడ్, ఆల్మోస్ట్ సచ్చాం గైస్, ఆల్మోస్ట్ సచ్చిపోయాం. కొంచెం గుమ్ముగా లోపల కూర్చోవడం అన్నిటికన్నా ఉత్తమం. వావ్, చాలా డిఫికల్ట్ ట్రై గేమ్ అసలు అసలు. వావ్, వాట్ ఏ సీన్, ఇంట్లో నుంచి అలా బొక్కలో పైన ఉండే మూన్. వావ్, వెరీ నైస్, ఎక్స్ట్రీమ్లీ నైస్ గైస్. బాణాలోడు పైకి బాణం వేయగలడా? ఏ చూద్దాం, ఓయేమో వేసేస్తున్నాడరా వేసేస్తున్నాడరా. ఓ షిట్, ఓకే ఓకే గైస్. సరే మరి మనం మన ఆబ్జెక్టివ్స్ అన్నీ అయితే చేసేసాము, ఒక ఇల్లు కట్టాము అండ్ వెపన్స్ తయారు చేసాము అండ్ ఒక కషాయ గుంట అయితే తయారు చేసాము, అది మన ఫుడ్ సోర్స్ అనమాట. దానిలో ఉండే కోళ్ళని నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను కోసుకొని తింటాను. అదనమాట గైస్ ఈరోజుకి, ఈ రోజుని ఇక్కడితో ఆపేద్దాం. ఈ జాంబీ గాడు ఆగి, ఈ జాంబీ గాడిని సాగుబట్టి చంపేద్దాం రా. ఎస్ నైస్. సో జాంబీ గాడిని అయితే చంపేసామన్నమాట. ఓకే గైస్, మరి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ పొందుదవుతుంది అండ్ మన అడ్వెంచర్ని అయితే మనం కంటిన్యూ చేద్దాం అండ్ ఒక ఎంపైర్ని అయితే స్థాపిద్దాం అనమాట మైన్క్రాఫ్ట్లో. ఇంకా నాకు మనం ఏమేమి చేయొచ్చు మీరు ఐడియాస్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో. మీకే నాకన్నా మైన్క్రాఫ్ట్ బాగొచ్చు. సో ఇంకా నాకు అడ్వైజులు సజెషన్స్ ఇవ్వండి అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ టైమ్ ఇన్ మైన్క్రాఫ్ట్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో, హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కిందకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టిన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఈ రోజుకింతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.